వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్. ఇవాళ నేను మీకు చూపెట్టబోయే రెసిపీ వేస్ట్ అని పడేసుకున్న తోటకూర కాడలతో చాలా టేస్టీగా ఉండే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి కర్రీ ట్రై చేశారంటే ఎప్పుడు తోటకూర కాళ్ళున్నా ఇలానే ఖచ్చితంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మా అమ్మమ్మగారు మా చిన్నప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీయే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉండే ఈ తోటకూర కాడలు ఇగురు వీడియో చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్ నాది ఒక రిక్వెస్ట్ అండి, మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవేనండి యూజువల్గా చాలామంది వేస్ట్ అని పడేస్తారు, అలా పడేయకుండా ఎలా కర్రీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని దీనిపైన ఉన్న నారను అయితే రిమూవ్ చేసేసుకోవాలి. నార రిమూవ్ చేయకపోతే తినేటప్పుడు మనకి అడ్డుపడుతుంది అన్నమాట. దానికోసమని ఇలా పీసెస్గా కట్ చేసుకుని దానిపైన ఉన్న నారను రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తోటకూర కాడలను నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇగురు కాబట్టి దీనికన్నా కాస్త చిన్న సైజు కట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ములక్కాడ కూడా పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత, మనకి ఆనియన్ కాస్త వేగాలండి, ఈ విధంగా మనకి ఆనియన్ కాస్త వేగిన తర్వాత దీంట్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసుకొని తోటకూర కాడలు కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇక్కడ ములక్కాడ అనేది ఆప్షనల్ అండి, కానీ ములక్కాడ వేయడం వల్ల కర్రీ ఇంకాస్త రుచిగా అయితే ఉంటుంది. ఈ తోటకూర కాడలను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత, ఈసారి ఇవి కాస్త వేగినాయి కదా, ఈ విధంగా కాస్త వేగిన తర్వాత దీంట్లో ములక్కాడను కూడా యాడ్ చేసుకున్నాను. సో ములక్కాడ కూడా బాగా వేగాలన్నమాట. ఈ ములక్కాడ వేయకపోయినా ఉత్తి కాడలతోనే ఎగిరి బాగానే ఉంటుందండి, కాకపోతే ములక్కాడ ఉంటే ఇంకాస్త రుచిగా ఉంటుందని వేశాను. ఇలా మనకి వేగిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చిటికెటి పసుపు, ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది లేకుండా బాగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు ఎగిరిపెట్టుకోవాలండి. ఈ కర్రీ అనేది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో మనకి ఈ విధంగా వాటర్ లేకుండా బాగా దగ్గరికి అయిపోవాలండి. ఇది ఇంకాస్త రుచిగా ఉండాలి అనుకుంటే కనుక దీంట్లో ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ ఎప్పుడు యాడ్ చేసుకుంటారంటే ఇలా వాటర్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, ఇంకాస్త రుచిగా అయితే ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తోటకూర కాడలో ములక్కాడ ఇగురు అయితే రెడీ అయిపోయింది. పులుసు అనేది తోటకూర కాడలతో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.